హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం తిరునల్లార్ శనీశ్వరాలయాన్ని సందర్శిద్దాం. ఈ వీడియోలో తిరునల్లార్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరునల్లార్ ఎలా చేరుకోవాలి, తిరునల్లార్లో ఎక్కడ స్టే చేయాలి, తిరునల్లార్ శనీశ్వరాలయం యొక్క చరిత్ర ఏంటి మరియు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తిరునల్లార్ శనీశ్వరాలయం గురించి ఏం చెప్పింది, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం, రండి. నేను కుంభకోణం నుంచి బస్సులో తిరునల్లార్ వెళ్తున్నాను. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరునల్లార్ ఎలా చేరుకోవాలో చూద్దాం. తిరునల్లార్ కారైకల్ టౌన్ కి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కారైకల్ పాండిచ్చేరి రాష్ట్రంలో ఉంది. అలా అని ఇది పాండిచ్చేరికి దగ్గరగా ఉండదు. పాండిచ్చేరి నుంచి 131 కిలోమీటర్లు ఉంటుంది. పాండిచ్చేరిలో 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అందులో కారైకల్ ఒకటి. చెన్నై నుంచి కారైకల్ 300 కిలోమీటర్లు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కారైకల్ డైరెక్ట్ ట్రైన్స్ లేవు, కాబట్టి ముందుగా మీరు చెన్నై చేరుకోండి. చెన్నై ఎగ్మూర్ స్టేషన్ నుంచి ప్రతిరోజు రాత్రి 9 గంటలకు కారైకల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇది తరువాతి రోజు ఉదయం 5 గంటలకు కారైకల్ చేరుకుంటుంది. దాని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కారైకల్ రైల్వే స్టేషన్ నుంచి తిరునల్లార్ శనీశ్వరాలయం చేరుకోవడానికి ఆటో వాళ్ళు 200 చార్జ్ చేస్తారు. మీరు కనుక తిరునల్లార్లో నైట్ స్టే చేయాలనుకుంటే మొదటి రోజు దర్శనానికి వెళ్ళొద్దు, నైట్ స్టే చేశాక తరువాతి రోజు దర్శనానికి వెళ్ళండి. ఎందుకంటే ఒకసారి దర్శనం అయ్యాక డైరెక్ట్గా ఇంకా మీ ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నేను చెప్పిన ట్రైన్లో మీరు తిరునల్లార్ వెళ్తే డైరెక్ట్గా దర్శనం చేసుకొని ఈవినింగ్ రిటర్న్ ట్రైన్ ఎక్కొచ్చు. ఇక్కడ ఎక్కువగా ఎవరు నైట్ స్టే చేయట్లేదు, జస్ట్ 1 అవర్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్తున్నారు, తర్వాత డైరెక్ట్గా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి హోటల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, లేదు అంటే మీ చాయిస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే హోటల్ తీసుకోవచ్చు. తిరునల్లార్లో శనీశ్వరాలయం దగ్గరలోనే నా బస్ ఆగింది. ఇలా మెయిన్ రోడ్ నుంచి నేరుగా ముందుకు వెళితే రైట్ సైడ్ ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, ముందుగా నలతీర్థం దగ్గరికి వెళ్ళి తరువాత ఆలయానికి రావాలి. నలతీర్థం ఆలయానికి 0.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రండి వెళ్దాం. కారైకల్ రైల్వే స్టేషన్ లో ఆటో తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా నలతీర్థం దగ్గర డ్రాప్ చేయమని చెప్పండి. ఇదే నలతీర్థం ఎంట్రన్స్, రండి లోపలికి వెళ్దాం. ఇదే నలతీర్థం. ఇప్పుడు మనం ఈ నలతీర్థం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం. మీలో చాలా మందికి నలదమయంతి కథ తెలిసే ఉంటుంది. అది చాలా పాపులర్ స్టోరీ. గూగుల్లో లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసినా ఆ కథ మీకు దొరుకుతుంది. శని ప్రభావం చేత నలమహారాజు సర్వం కోల్పోయి దారుణమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. దీంతో నలమహారాజు శనీశ్వరుణ్ణి రకరకాలుగా స్తుతించి తనకు శని ప్రభావం నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించగా శనీశ్వరుడు ప్రసన్నమై దర్భలతో కూడుకొని ఉన్న అరణ్యంలో స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి సమీపంలో ఉన్న కొలనులో స్నానం చేసి తడి బట్టలతో శివుణ్ణి దర్శించుకుంటే పూర్వ వైభవం కలుగుతుందని చెబుతాడు. నలుడు శనీశ్వరుడు చెప్పిన ప్రదేశం వెతుక్కుంటూ వెళ్ళి అక్కడున్న స్వయంభూలింగాన్ని కనుక్కొని దానికి సమీపంలో ఉన్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని దర్శించుకొని శని ప్రభావం నుంచి విముక్తి పొందాడు. నలుడు స్నానం చేసిన కొలను కాబట్టి దీనికి నలతీర్థం అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి భక్తులు నలతీర్థంలో స్నానం చేసి తడిబట్టలతో దర్బారణ్యేశ్వర లింగాన్ని శనీశ్వరుణ్ణి దర్శించుకొని తిరిగి నలతీర్థంలో స్నానం చేసి ఆ బట్టలు అక్కడే విడిచి కొత్త బట్టలు ధరించి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు.
మీరు కేవలం దర్శనం చేసుకోవడానికి వస్తే ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్ళండి. అదే శని ప్రభావంతో వచ్చేవాళ్ళు ముందుగా ఈ నలతీర్థంలో స్నానం చేసి తడి బట్టలతో ఆలయానికి వెళ్ళి దర్శనమయ్యాక తిరిగి నలతీర్థం చేరుకొని మళ్లీ స్నానం చేసి మీ పాత బట్టలు ఇక్కడే విడిచేసి డైరెక్ట్ గా మీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, డోంట్ వర్రీ. లేదంటే ఇక్కడ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, ఒక గంటకు రూమ్ ఇస్తారు, ఫ్రెష్ అప్ అవడానికి తీసుకోవచ్చు. రండి, ఇప్పుడు మనం ఆలయానికి వెళ్దాం. ఇక్కడి నుంచి ఆలయం జస్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళున్నా లేదా తడి బట్టలతో అంత దూరం నడవలేము అనుకున్నా ఇక్కడ ఆటో ఉంది, 50 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. ఆలయానికి ఎదురుగా బ్రహ్మతీర్థం ఉంది. ఆలయానికి కుడివైపు సరస్వతి తీర్థం ఉంది. ఈ తీర్థం లోపలికి అలౌ చేయట్లేదు, ఓన్లీ స్పెషల్ డేస్ లోనే ఓపెన్ చేస్తారట. రండి, ఇప్పుడు ఈ ఆలయం గురించి మిగతా విషయాలు తెలుసుకుందాం. తిరునల్లార్, తిరు అంటే గౌరవవాచకం, మన తెలుగులో శ్రీ అంటాం కదా అలా. నల్లారు, నల ప్లస్ ఆరు, నల అంటే నలుడు, ఆరు అంటే విముక్తి అని అర్థం. నలుడు విముక్తి పొందిన ప్రదేశం. ఈ ఆలయంలో ప్రధాన దైవం మహాశివుడే, దర్బారణ్యేశ్వర స్వామి. స్వామివారిని దర్శించే సమయంలో భక్తులు దర్బలను ముడివేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల శనిదోషాలు నివారించబడతాయని భక్తుల విశ్వాసం. శివలింగాన్ని దర్శించుకొని బయటికి వస్తే ఎడమవైపు శనీశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చిన్నదిగా ఉంటుంది. శనీశ్వరుణ్ణి దర్శించాక అమ్మవారిని దర్శించుకోవాలి. ఆలయం దగ్గరే పూజా సామాగ్రి లభిస్తుంది, మీరు ఇంటి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా తిరునల్లా శనీశ్వరాలయం గురించి ఏం చెప్పిందో తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మరియు జర్మన్ స్పేస్ ఏజెన్సీ గ్రేస్ కలిసి గ్రావిటీ రికవరీ అండ్ క్లైమేట్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ పై టామ్ అండ్ జెర్రీ అనే 2 శాటిలైట్లను ప్రయోగించారు. వీటి పని ఏంటంటే భూమి చుట్టూ రోజుకి 15 సార్లు తిరుగుతూ ఎర్త్ స్పేస్ యొక్క భూమి ఆకర్షణ శక్తి ఖచ్చితంగా అంచనా వేయడం. ఈ ప్రయోగంలో నాసా వాళ్ళు గుర్తించింది ఏంటంటే శాటిలైట్స్ ఈ తిరునల్లార్ శనీశ్వరాలయం ఉన్న పాయింట్ కి వచ్చినప్పుడు 3 సెకండ్లు రాకెట్ వేగం తగ్గిందట. ఇది ఒకసారి 2 సార్లు కాదు, ఈ ప్రదేశానికి వచ్చిన ప్రతిసారి రాకెట్ వేగం తగ్గడం గమనించారు. కానీ ఎందుకు ఇలా జరుగుతుందో కనుక్కోలేకపోయారు. అతి నీల లోహిత కిరణాలు భూమిపై ఎక్కువగా పడే ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారట. వీటినే ఇంగ్లీష్లో యువి రేస్ అంటారు. దీనివల్ల ఇలా జరుగుంటుందని అంచనా వేశారు, కానీ ఖచ్చితంగా దీనివల్లే జరిగిందని ఎటువంటి ప్రూఫ్ లేదు. తిరునల్లార్ శనీశ్వరాలయం గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. తిరునల్లార్ నుంచి తిరిగి ఆటోలో కారైకల్ రైల్వే స్టేషన్ చేరుకోండి. కారైకల్ నుంచి చెన్నైకున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చెన్నై నుంచి మీ హోమ్ టౌన్ చేరుకోండి. ఈ ట్రిప్ యొక్క బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.